we are going to discuss multiple choice questions on higher order linear differential equations with the constant coefficients the complementary function to the homogeneous differential equation d square minus b times of y is equal to 0 it is a homogeneous differential equation the general solution to the homogeneous differential equation is complementary function for this first you can write the auxiliary equation ఎం స్క్వేర్ మైనస్ బి is ఈక్వల్ టు జీరో ఇది ఎలా వచ్చిందంటే ఆపరేటర్ డి ఎం రాయాలి అప్పుడు ఎం స్క్వేర్ మైనస్ బి జీరోకి ఈక్వల్ చేస్తే కనుక ఇది ఒక కొడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది దీనికి టూ రూట్స్ ఉంటాయి ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ మైనస్ స్క్వేర్ రూట్ b అంటే ఒకటి స్క్వేర్ రూట్ బి వస్తుంది రెండోది నెగిటివ్ స్క్వేర్ రూట్ బి అన్నమాట కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ డి మైనస్ టూ ఇంటూ డి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ వైఎస్ ఈక్వల్ టు జీరో రైట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎం నెగి టూ టైమ్స్ ఆఫ్ ఎం ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఇట్ ఈస్ ఎ క్యూబిక్ ఈక్వేషన్ ఇట్ హ్యాస్ త్రీ రూట్స్ m minus 2 is equal to 0 that is m is equal to 2 next one m plus 1 whole square equal to 0 m is equal to negative 1 that is repeated twice so the complementary function c 1 e power 2 x plus c 2 plus c 3 x e power minus x the correct answer is option b next question jodha if m equals to minus 2 m equals to minus 3 are the roots of the auxiliary equation to the second order homogeneous differential equation then the differential equation is m equals to minus 2 means m plus 2 is equal to 0 that is one equation m equals to minus 3 means m plus 3 is equal to 0 you can write instead of m d d plus 2 times of d plus 3 times of y is equal to 0. This is the required homogeneous differential equation. So, simplify this term you have a second order homogeneous differential equation d into d d square d into 3 3d 3 plus 2 into d 2d 3d plus 2d 5d plus 2 into 3 6 whole times of y is equal to 0. Hence the required

దొరకటం లేదు కాబట్టి మనకు ఫార్ములా తెలుసు ఎంఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ ఈ ఫార్ములా ప్రకారం మనం రూట్స్ అవుట్ చేద్దాం ఇది ఎప్పుడు అప్లై చేస్తాం వీటికి మనకి ఫ్యాక్టర్స్ అనేవి దొరకనప్పుడు మైనస్ బి అంటే ఏమొస్తుంది మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే కనుక వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ అంటే ఎం స్క్వేర్ కోషంట్ అనమాట అది వన్ అంటే కాన్స్టెంట్ అనమాట హోల్ బై టూ ఏ అంటే ఎం స్క్వేర్ కోషంట్ మైనస్ వన్ బై టూ ప్లస్ ఆర్ మైనస్ వన్ మైనస్ ఫోర్ ఈజ్ మైనస్ రూ మైనస్ త్రీ స్క్వేర్ రూట్ మైనస్ త్రీ ఈస్ ఐ రూట్ త్రీ బై టూ సో మైనస్ వన్ బై టూ ఓన్లీ రియల్ పార్ట్ అది ఎక్కడ ఈ ఫోర్ మైనస్ ఎక్స్ బై టూ ఇమేజినరీ పార్ట్ ఎంత రూట్ త్రీ బై టూ అది ఎక్కడ కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద పర్టిక్యులర్ ఇంటెగ్రల్ టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ డి టైమ్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫోర్ ఏ ఎక్స్ టు గెట్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్ వై ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఓవర్ ఎఫ్ ఆఫ్ డి ఈ పవర్ ఏఎక్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ వేర్ యూ హ్యావ్ డి దట్ డి ఈజ్ రీప్లేస్ విత్ ఏ ఇట్ గేవ్ అస్ వన్ ఓవర్ ఎఫ్ఆఫ్ ఏ ఎక్కడైతే డి ఉందో డి ప్లేస్లో ఏ రాయాలి ఈ ఏలా రాసాము ఎక్స్ కోప్షన్ రాసాము అనమాట ఇంకేమొస్తుంది ఫంక్షన్ ఈ పవర్ ఏఎక్స్ ఇక్కడ కండిషన్ ఏంటి ఎఫ్ ఎఫ్ఆఫ్ఏ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అన్నాడు కాబట్టి ఇది మనకి పర్టిక్యులర్ ఇంటిగ్రిల్ అవుతుంది ఇలాంటి ఆప్షన్ మనకి ఎక్కడ కనిపించింది ఆప్షన్ సిలో కనిపించింది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఆఫ్ డి ఇన్ టు ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ కే సో ఇలాంటి వాటికి పర్టికులర్ ఇంటిగ్రిల్ ఏమొస్తుంది వై ఇజ్ ఈక్వల్స్ టు వన్ ఓవర్ ఆఫ్ డి ఎక్స్ పవర్ కే ఇక్కడ ఫంక్షన్ ఏంటి పొలనామిల్ ఫంక్షన్ సో పోలనామిల్ ఫంక్షన్ ఇప్పుడు కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే డిసెండింగ్ పవర్స్ ఆఫ్ డిలో రాయాలి అది కూడా వన్ ఆర్ మైనస్ ఫైవ్ ఆఫ్ డి ఎక్స్ పవర్ కే కింద ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డి దట్ ఈస్ అసెండింగ్ పవర్స్ ఆఫ్ డి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ డి టైమ్స్ ఆఫ్ వై ఈక్వల్స్ టు ఈ ఫోర్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్

అప్పుడు మనకి ఫంక్షన్ ఏముంటుంది ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ ఉంటుంది అనమాట అంటే ఇలాంటి ఆప్షన్ నాకు ఎక్కడ కనిపిస్తుంది ఈ పవర్ ఏఎక్స్ వన్ ఓవర్ ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ క్యూ ఆఫ్ ఎక్స్ సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట నెక్స్ట్ చూద్దాం వాట్ ఈస్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వైజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ఎం కొసైన్ ఏఎక్స్ సో ఇలాంటి వాటికి ఏంటంటే వైఈస్ ఈక్వల్స్ టు వన్ ఓవర్ ఎఫ్ ఆఫ్ డి ఎక్స్ ఎం కాస్ ఏఎక్స్ ద ఎవాల్యువేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ కాల్డ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఇక్కడ చూస్తే కాస్ ఎక్స్ అనేది ఈ పవర్ ఐఏఎక్స్లో రియల్ పార్ట్ అన్నమాట అంటే ఇది ఎలా రాయొచ్చు రియల్ పార్ట్ ఆఫ్ వన్ ఓవర్ ఎఫ్ఆఫ్ డి ఎక్స్ పవర్ఎం ఈ పవర్ ఐఏఎక్స్ సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది ఎక్కడుంది

ఆప్షన్ డీలో ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం వన్ ప్లస్ డి పవర్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే పొలనామియల్ ఫంక్షన్ కనుక దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే వన్ నెగివ్ డి ప్లస్ డి స్క్వేర్ నెగివ్ డి క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ సింప్లిఫై చేస్తే వన్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వన్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ జీరో హైరాడర్ డెరివేటివ్స్ ఆఫ్ ఎక్స్ కమ్ టుగెదర్ జీరోస్ దర్ ద రిజల్టెంట్ సొల్యూషన్ ఈస్ ఎక్స్ మైనస్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వన్ ఓవర్ డి స్క్వేర్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ సో ఎలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే ఫంక్షన్ వచ్చేసి ఈ పవర్ ఏఎక్స్ ఫార్మేట్లో ఉంది కనుక ఎక్కడైతే ఆపరేటర్ ఉందో ఆపరేటర్ ప్లేస్లో ఎక్స్ కోషన్ రాయాలి అదంతా ఫోర్ అనమాట అంటే వన్ బై ఫోర్ స్క్వేర్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ దట్ ఈస్ వన్ ఓవర్ ఫోర్ స్క్వేర్ అంటే వన్ ఓవర్ సిక్స్టీన్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ ఇదే మనకేమవుతుందంటే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఫంక్షన్ చూస్తే కనుక కొసైన్ ఎక్స్ ఇచ్చాడు ఎప్పుడైతే ఫంక్షన్ కొసైన్ బిఎక్స్ కానీ సైన్ బిఎక్స్ కానీ ఆ ఫార్మేట్లో ఉంటుందో డినామినేటర్లో ఖచ్చితంగా డి స్క్వేర్ టైమ్స్ వండి తీరాలి అంటే డి క్యూబ్ నెట్లా రాయచ్చు డి ఇంటూ డి స్క్వేర్ కోసైన్ వన్ ఎక్స్ ఇప్పుడు ఎక్కడైతే డి స్క్వేర్ టెమ్స్ ఉంటాయో దాని ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ రాయాలి ఇక్కడ బి అంతా వన్ కాబట్టి మైనస్ వన్ స్క్వేర్తో రీప్లేస్ చేయాలి అప్పుడు వన్ ఓవర్ డి ఇంటూ డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ వన్ రాస్తాం ఫంక్షన్ వచ్చేసి కో కాస్ ఎక్స్ మైనస్ వన్ ఓవర్ డి కాస్ ఎక్స్ మైనస్ వన్ బై డి అంటే ఇంటిగ్రల్ ఆపరేటర్ కోసైన్ ఎక్స్ అంటే కనుక ఫంక్షన్ అనేది ఎక్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేయాలి ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ ఎక్స్ అంటే సొల్యూషన్ ఏమొస్తుంది మైనస్ సైన్ ఎక్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద పర్టిక్యులర్ ఇంటెగ్రల్ టు ద డిఫరెన్షియల్ ఈక్వేషన్

ఏదైతే ఈ ఫంక్షన్ ఉందో దాన్ని డితో డిఫరెన్షియేట్ చేసి ఆ వచ్చిన ఏదైతే ఈ ఫంక్షన్ ఉంటుందో దానిలో ఉండే డిని ఏతో రీప్లేస్ చేయాలి ఈ పవర్ మైనస్ ఏ ఎక్స్ డిని మైనస్ ఏతో రీప్లేస్ చేయాలి అప్పుడు మనకేమొస్తుంది ఎక్స్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ ఏ ఎక్స్ వన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈ పవర్ మైనస్ ఏ ఎక్స్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది